సో ఇలాంటి ఫ్రేమ్ మన ముందున్నప్పుడు మనం అస్సలు లేట్ చేయకూడదు అన్నమాట. ఆ ఫ్రేమ్లోకి ఎంటర్ అయిపోవాలి. అవుదామా, రండి. హాయ్ హాయ్ అందరికీ. నమస్కారం సార్. బిజీయా సార్? బికాస్ షూటింగ్లో బిజీ ఏమో పక్కకు పెడదాము. ఇప్పుడు ప్రమోషన్స్ 5 లాంగ్వేజెస్లో అండ్ దాంతోపాటు డబ్బింగ్ 4 లాంగ్వేజెస్లో. మలయాళం మాత్రమే చెప్పలేదని నాకు తెలిసింది. నాకు తెలిసి ఇంకో సినిమాకి మీరు మలయాళం కూడా చెప్పేస్తారు. బికాస్ 4 లాంగ్వేజెస్ చెప్తాను. ఈవెన్ నాకు మలయాళం అనడమే కష్టం. మలయాళం చెప్పడం ఎందుకు? వెరీ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ మ్యామ్, యాక్చువల్లీ వెరీ గాట్ అ లాట్ ఆఫ్ మెలడీ ఇన్ ఇట్. బట్ మలయాళం ఇఫ్ యూ నాట్ ఎ మలయాళి తెలిసిపోతుంది అందరికి. ఓ ఇది దట్ వన్ లాంగ్వేజ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇఫ్ యూఆర్ నాట్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఓకే, బట్ హిందీ అనేది మీకు కొంచెం ఈజీ అయి ఉంటుంది. ఇంతకు ముందు కూడా మీరు అక్కడ ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో హిందీ మీరు బాగానే మాట్లాడతారని మాకు తెలుసు. హిందీ తెలుసు మ్యామ్, కానీ అక్కడ ఒక యాక్సెంట్ ఉంది, సౌత్కి ఒక యాక్సెంట్ ఉంది మ్యామ్. రైట్, సౌత్ హిందీ అంటే వాడికి తెలిసిపోతుంది ఓ యువర్ ఫ్రమ్ సౌత్. దట్ వన్ యాక్సెంట్ విల్ కమ్స్ అప్ హే, యునో దట్ హే కుచ్ ఐసా ఆ జాతా హా జో హై హమారే పాస్ హమారే పాస్ మై జీతుంగా మై జీతుంగా యే నహీ పతా మేరే కో. సర్ క్యూ యహాన్ పర్ బోల్తే హై కైకు? కైకు కైకు, యు నో కైకు? కైకు హా. కైకు ఇస్ మరాఠీ ఆల్సో, లైక్ యు సే యా బెంగాలీ ఆల్సో కైకు చెప్తారు వాళ్ళు కూడా కొంతమంది. యా కైకు, కైకో ఇస్ బెంగాలీ, ఇది మరాఠీ. సో గెట్ దట్ యాక్సెంట్ థోడా ముష్కిల్ ముష్కిల్ నహీ, మెహనత్ కి జరూరత్ హోతీ హై తో. ఓ మై గాడ్ సర్, జరూరత్ నహీ పడి షాయద్ ఆప్ ఇత్నా ఫ్లూయెంట్లీ బోల్ దియే. నహీ, దిస్ ఇస్ తెలుగు ఇంటర్వ్యూ, సారీ. చాలా అక్కడ అక్కడ పర్ఫెక్షన్ కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ కూడా తెలుగులో కూడా డబ్బింగ్ చేస్తే ఒక పర్ఫెక్షన్ కావాలి కదా, ఒక ట్యూటర్ ఏం చెప్తారు ఇలా చెప్తారు మీరు. సో టు అండర్స్టాండ్ దట్ టేక్స్ టైమ్. రైట్, అండ్ తెలుగు ఆడియన్స్ ఎప్పుడో మిమ్మల్ని ఓన్ చేసేసుకున్నారు. తెలుగు హీరోనే అనిపిస్తారు మాకు, తెలుగు విలనే అనిపిస్తారు మీరు మాకు. సో నెగిటివ్ షేడ్లో కనిపించినా కూడా, అంటే ఒక నెగిటివ్ షేడ్లో కనిపించి ఆ విలన్ తెలుగులో అంతమంది ప్రేక్షక అభిమానం పొందడం అనేది మిమ్మల్నే చూసాం. బికాజ్ కన్నడలో ఆల్రెడీ సూపర్ స్టార్, బట్ తెలుగుకి వచ్చేసరికి ఒక్క ఫిలింతో లైక్ సుదీప్ అంటే మన హీరో అను. దట్ స్క్రిప్ట్ వాస్ సో బ్యూటిఫుల్ మ్యామ్. రైట్, సీ ఐ గెస్ ఒకే స్క్రిప్ట్ ఇఫ్ యూ గివ్ ఇట్ టు డిఫరెంట్ యాక్టర్స్ డిఫరెంట్గా చేస్తారు ఒకే స్క్రిప్ట్. బట్ రాజమౌళి గారు ద వే హీ రోట్ దట్ స్క్రిప్ట్, ఐ గెస్ ఎనీబడి వుడ్ హ్యావ్ లుక్డ్ గుడ్ ఇన్ దట్. యూనో లక్కీ దట్ ఐ గాట్ ఇట్ అండ్ హీ బిలీవ్డ్. అండ్ నాకు అదొక ఛాలెంజ్ అయిపోయింది. ఏమంటే వాడు హీస్ కాల్డ్ మీ అండ్ పర్స్పెక్టివ్ మ్యామ్, ఇట్స్ అ పర్స్పెక్టివ్ దట్ he's given big films like Magadhira and he's given big films like Vikramarkudu, all the films. And my favorite is Mariyada Ramanna. Okay, oka house lo and that beautiful movie. Nobody should pinpoint at the director. Right, emaindra, why did he, you know, what did he do? Because our script is first of all delicate man. Oka igana petti oka అన్ని అంత ఒక రివెంజ్ పడం చేయాలని చాలా కష్టం. ఇమాజిన్ యు కీప్ అ స్నేక్ సంథింగ్ హార్మ్ఫుల్ యానిమల్ అనే ఓకే, రెప్టైల్ యానిమల్ ఏమిది వస్తుంది పోతుంది. రైట్, వాట్ కెన్ అన్ ఈగా డూ? సీ, కీపింగ్ దట్ ఇన్ మైండ్ ఒక స్క్రిప్ట్ రాసేది చాలా కష్టం. సో మై థింగ్ వాస్ ఐ డి వాంట్స్ ఎనీబడీ టు పిన్ పాయింట్ అట్ హిమ్ టుమారో. ఐ టుక్ ఇట్ అస్ అ రెస్పాన్సిబిలిటీ. బట్ మ్యామ్, వాడికి చాలా క్లారిటీ ఉంది, ఏం కావాలి ఏం చేయాలి, లైఫ్ ఈజీ అయిపోతుంది అక్కడ. సో ఆల్ అన్ యాక్టర్ నీడ్స్ టు డూ ఇస్ గో డెలివర్. డోంట్ డూ ఎనీథింగ్ అన్నెసెసరీ ఆర్ ఎనీథింగ్ ఎక్స్ట్రా, గో డెలివర్ వాట్ ఇస్ ద రిక్వైర్మెంట్. ఐఎమ్ హ్యాపీ ఇట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. యా, సో రాజమౌళి సార్ తో అది జరిగింది. బట్ పెహల్మాన్ ఫిల్మ్ దగ్గరకు వస్తే ఇక్కడ డెలివర్ ఒకటి సరిపోదు. సో ఇంకా చాలా ఉన్నాయి, ఎప్పుడు చేయని జిమ్ చే, అంటే ఎక్కువ జిమ్ చేయాలి, యూనో పర్సనాలిటీని డెవలప్ బిల్డ్ చేయాలి అండ్ యూనో కరెక్ట్గా ఆఫీస్ ఆఫీస్ వర్క్ లాగా మ్యామ్. వేరే ఫిల్మ్స్లో ఏమవుతుందంటే ఒక ఫిల్మ్ షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి పోయి ఒక భోజనం ఇలా పార్టీ చేసేసి ఒక ఫ్రెండ్స్ మీట్ చేసేసి ఒక వాట్ ఎవర్ ఇఫ్ యూ హ్యావ్ అ రెగ్యులర్ వర్కౌట్ రొటీన్ అది వేరే. ఇక్కడ తర్వాత కూడా వర్క్ ఉంది,
బిఫోర్ ఆల్సో వర్క్ ఉంది రైట్ బిఫోర్ షూటింగ్ వర్కౌట్ చేయాలి టోన్ అప్ చేయాలి ఈవెన్ హీ హ్యాడ్ టు గో బికాస్ షూటింగ్లో టైట్ యూ షుడ్ లుక్ టైట్ నా సో వీ హ్యాడ్ టు జస్ట్ కమ్ అండ్ ఈవెన్ బిట్వీన్ షార్ట్స్ వాడు హీఈస్ వర్కింగ్ ఇన్ హిస్ డంబుల్స్ ఐఎమ్ థింగ్ Oh, between break, like? No, lehante, for the short, ma'am, you'll not look... Upam, okay. You'll not look, you'll not have the cuts, no? Huh. And that is very strainful, actually. Actually, adi, body abusing, ma'am, adi. Chekurdu. Throughout the day, if you're working out, it is very damaging. It's chekurdu adi. But we have no option. Right. So, shooting tarvata, inkoka undi. Again, that time you have to go really work out and everything and then good sleep. So, it is like office work, na? ఆఫీస్ తర్వాత ఫైల్స్ తీసుకోండి అక్కడ చేసేసి అకౌంట్స్ అకౌంట్స్ అగైన్ యూ హావ్ టు కమ్ డెలివర్ టు ది ఆఫీస్ అలా అయిపోయింది ఈ లైఫ్ ఓకే యు సే సంథింగ్ సో వి యూజ్ టు వర్క్ అవుట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4:30 ఆల్ 16 డేస్ సర్ అండ్ మీ బికాజ్ హమ్ జబ్ షూట్ కర్కే ఆతే థే తో హమారి హమే హిమ్మత్ హి నీ హోతీ థీ బికాజ్ ఇట్ వాస్ న్యూ ఫర్ us బాక్సింగ్ షోల్డర్ మూమెంట్ హోతా ఉస్మే వో జో నార్మల్ ఫైట్స్ హోతే వో హమనే కీ హోతీ హై హమే పతా హై కి కైసే కర్నా హై बट बॉक्सिंग में फुटवर्क डॉच ये सब तो ये सब बहुत नया था हमारे लिए सर व्हिच वाज मोस्ट डिफिकल्ट सर एप्पड़ मेरे शूट शूट करते वक्त कौन सा डिफिकल्ट लगा आपको सी क्या होता है कि अगर अब बॉक्सिंग नया था पहली बार की जैसे हम जिम छोड़ देते हैं अगर हम दो महीने तक जिम नहीं करते हैं और जिम आप 60 डेज के बाद करोगे तो ऑफकोर्स विल पेन अब बॉक्सिंग नहीं थी तो मसल्स को इतना आदत नहीं था मुझे सो ये बहुत पेनफुल था और नॉर्मल फाइट होती है तो वो इतना बिकॉज हम रेगुलर है वी आर रेगुलर विद इट जिम करने से बॉक्सिंग करने से इतना तकलीफ नहीं हुई आपसे एक्ट करने से मतलब सही में ఓ అది ఏమంటే బాక్సింగ్లో ఎందుకు టైర్ అంటే ఇప్పుడు ఫైటింగ్ వాడు ఏం చెప్తారో ఫైటింగ్లో ఒక చిక్క చిన్న 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 షార్ట్స్ వస్తాయి అవును కట్ కట్ ఉంటుంది యాక్షన్ కట్ ఇట్ ఓకే సమ్ టైమ్స్ స్మాల్ లెంగ్త్ సమ్ టైమ్స్ లేదంటే ఒక ఒక రియాక్షన్ అండ్ కట్ ఇట్ టక్ కట్ ఇట్ రైట్ ఇక్కడ అది లేదు బాక్సింగ్లో హీఈస్ ఏం చేస్తారు ఒక దెర్ ఆర్ లైక్ ఫైనల్స్లో మంచి రౌండ్ హౌ మెనీ రౌండ్స్ 9 rounds 9 to 10 rounds in the finals one shot sir no. rounds rounds unnai kada okay oka oka bell isthe they vastaru then again go to the corner is one round 20 to 30 seconds in no it is about some few minutes is one round 7 minutes or 6 minutes okay is one round one round okay so in professional boxing so ikkada oka round lo em ante he divides into 4 segments 5 segments సో ఈ సెగ్మెంట్ షూటింగ్ వచ్చేసి ఒక 30-40 సెకండ్స్ ఒక స్ట్రెచ్ ఆల్ ద స్టెప్స్ కీ గోయింగ్ దే గోయింగ్ దే అండ్ అబౌట్ మల్టీ కెమెరాస్ సర్ క్లోజ్ అప్ టూ షాట్స్ అండ్ మల్టీ కెమెరాస్ అండ్ ఆల్ ఇన్ 200 ఫ్రేమ్స్ సో మ్యూజిక్ ఈస్ బి గోయింగ్ ప్లేయింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ యాక్షన్ చెప్తే వస్తాయి వీ ఆర్ డూయింగ్ రీసెట్ అగైన్ గో బ్యాక్ అండ్ అగైన్ స్టార్ట్ అగైన్ రీసెట్ అగైన్ గో కంటిన్యూస్లీ 5 to 6 టైమ్స్ సమ్ టైమ్స్ and then he'll say cut and then he'll see again in the camera all slow motion correct ah vachinda ella correct ah unda hand correct ah vachinda edo duck ayinda miss ayinda okay one more okay ledante okay moving on but what was tiring is this length draining out this was see boxing we didn't shoot it like okay on action he's going to punch me I'm going to miss and punch cut it no it was not like that one so segment proper yes yeah so that was karte hai, yes size. Proper okay. then nice. It needs footwork Aakanksha kuch help liye kya Aakanksha yeah, kuda manchi boxing when boxing was happening she and Sunilana were sitting there having a good cup of coffee tea oh so no dry fruits biscuits and, no but I've seen I like you know hats off I've seen him eating that bland food without any one thing ma'am in the whole interview let me just say don't joke with her she doesn't understand why she'll be very serious no. your joke she'll convert into philosophy oh my okay now you'll see it also okay no, okay so, no continue I laugh when you continue the answer kya hua
No, continue, so I've seen Aakanksha. Him eating that food, you know, like without any salt and stuff, and he was, so when you don't get such good food and you know, you have to go through that diet process, I don't know, like as he said in few interviews that he didn't even say sometimes hi or bye because he was in that pain and stuff and so much things are going around in his head. So you know, like that patience and that, hats off. Okay. Brains so, don't work. Joke and smile add chesaru. Answer. That is the whole intention, man. Sometimes you have to tell her a joke and we'll be laughing and we have to say, hey, that was a joke. This is the reaction we get. Why Aakanksha? Did you see when she came, she said, I'm having neck pain because she's like... No, I'm looking... I'm looking here. Somebody's no? told so her. It's like, that's why. Somebody stole the formula. For heroine, ante, ila unnali. Okay. Straight ga. Ila kuchhovali. I'm not looking at you now. Because the side of neck is pain. Aakanksha, edaina try cheyachu kada? One or two kicks. No. No, in the film? No, just here. Oh, he has teacher. To teach me. Ha. He has to teach me, I don't know. I don't mind, just give me one reason. Huh? Why? Edoka activity. Because try it. Why is it? Oh, adi. Andukosam, sir. Acha. Koncham flexibility. Better. Tell her a joke. Body language. Uh-huh. Tell her a joke. Joke, sir. Now, not possible, sir. Better. Aap kuch bologe? Oh, he is very funny. No, not joke. Not joke. थोड़ा मूवमेंट्स या कुछ मेरे से थोड़ा दूर वेरी फ्रैंक 6 मंथ्स की ट्रेनिंग के बाद मैं आधा बॉक्सर तो हो गया हूं और मैं भी रेगुलर करता हूं सर मैं जिम में एक्चुअली पंचेस करता हूं रेगुलर सर एक दो पंचेस बोले क्यों करता हूं यार पूरा करो ना मींस अभी चैंप नेशनल तो नहीं लड़ना ना मुझे नेशनल नहीं आई डोंट फाइट नेशनल सर आई चैलेंज यू सर जस्ट गो वन राउंड नहीं सर सीरियसली मैन आई वाज थिंकिंग ओके जब शूटिंग कर रहे थे टाइम लो वाट पंचे इला वस्तु इक आई शुड थिंक वाट इफ वी आर इन अ रिंग विथ ओरिजिनल गाय सी नेन चूसन कदा ఒక మైక్ టైసన్ ఇంకొక బోత్ ఆఫ్ దెం ఆర్ లైక్ ఫుల్ ఆఫ్ మీట్ ఓకే అండ్ దే ఆర్ గెటింగ్ నాక్డ్ అవుట్ అ హెవీ గాయ విత్ వన్ పంచ్ ఇఫ్ హిస్ ఫాలింగ్ వాట్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద అదర్ పంచ్ yes सर नेशनल सप्लाई लड़ना चाहिए मतलब लड़ सकते हैं अभी तो पता चल रहा है नहीं एक दो राउंड में कैसा शुरू होता है फर्स्ट स्टेप सेकंड स्टेप आकांक्षा गोइंग टू लर्न इन दिस फिल्म आई एम अ नॉकआउट चैंपियन पीपल कॉल्स मी नॉकआउट चैंपियन बट देयर बी मैं नॉकआउट हो जाऊंगा अगर नेशनल में जाऊंगा तो पहले दो पंचेस में सो आई एम हैप्पी टू बी अ जिम का बॉक्सर एंड यू नो ओके दैट्स ऑल सर आकांक्षा कोच पंच हाउ टू डू इट How to? Sir, मैंने बहुत कोशिश करके I'm ready. Full shooting लो ना challenge है वो इतने to make her laugh. You have to move the shoulder here. That was the first challenge. Oh yeah. Oh you did. Sorry, I missed it. So you have to move the shoulder. One more take number two. Yeah, ready. This and this boom. Oh, this one is one and two. Perfect. Selected sir, selected. Knockout. Send to a national में भेजो इनको. Knockout boxer Aakanksha. Yeah. Yes. Very nice. Pailwan 2, लड़की का फोटो रहेगा यहाँ पर. Women centric. Pailwan 2. Right. Sir will be the coach. हमने तो decide कर लिया था कि इस फिल्म का सर हम coach में आएंगे. Fighting करेंगे हम लोग. Pailwan 2 में. मेरे को नहीं coach करना है. क्यों? Why? Ma'am. First film only, throughout the shooting, I think twice or thrice we would have said hi and bye to each other, man. I like people who talk, who laugh. Okay. You know, who understands it's a joke. You know. Okay. Ek, she's not agree with you, like. एक जो सीता माता जो है ना रावण उठा के ले गया तो एक पेड़ के पीछे जैसे नीचे वैसे बैठी रहती थी उधर बेस्ट वॉज दर बेस्ट वॉन्स బెస్ట్ వాస్ అక్కడ సెట్ లో రెండు ట్రీస్ ఉన్నాయి రెండు ట్రీస్ ఉన్నాయి సెట్ లో కూడా ట్రీ వన్ ట్రీ ఆకాంక్ష ఇంకొక ట్రీ సునీల్ అన్న
డిఫరెన్స్ ఏమంటే వాడు సునీల్ అన్న అండర్ ద ట్రీ డైలాగ్స్ చూస్తున్నారు, వీడు మిర్రర్ చూస్తున్నారు. దట్స్ ఆల్ సిక్స్ ఇట్ వాచింగ్ ద మిర్రర్ అండ్ ఆల్టరింగ్ దట్ వన్ హెయిర్ విచ్ ఇస్ హ్యాంగింగ్ హియర్ అండ్ సునీల్ అన్న ఇస్ ఇన్ ద డైరెక్షన్ బట్ టూ ట్రీస్ ఆక్యుపైడ్ బోత్ ద ట్రీస్ ఆక్యుపైడ్ క్యూ ఐసా ऐसा नहीं है कैरेक्टर ऐसा है क्या फिल्म में आपके क्वाइट एकदम टेल अबाउट योर कैरेक्टर क्या होता है जैसे कैरेक्टर में बैठा होता आदमी अपना कॉर्नर में जैसे होता है लोग की स्किन ऑफ द कैरेक्टर कॉर्नर में तो हम रहते थे यार बॉक्सिंग में बट आई लव्ड इट मतलब मुझे जो 16 डेज हमने बहुत फन भी किया सर सब ओके इट वाज अ बिग फन मतलब मजा आया था शूट करने में पेन था बट वो जो करंट था हमारे अंदर बॉक्सिंग अगेन कुछ चीज नहीं कर रहे हैं इट वाज न्यू फॉर अस एंड वो चीज जो हमें पता था रिजल्ट क्या आने वाला है इसका राइट सो हम एक दूसरे की ताकत थे सर मुझे बोलते थे कि नहीं कबीर यू नो वी हैव टू डू इट एंड बिकॉज़ 4 o'clock 5 o'clock जाके हम पूरा मेरा सर अब नहीं हो रहा है बट नहीं यार कबीर पंच मी ओके एंड आई वाज लाइक सर पंच मी इट्स बट लास्ट में 9 राउंड में जाके पीपल विल गो मैं बता रहा हूँ आपको ऑडियंस विल गो मैड दिस ये फाइट बहुत टाइम तक लोग भूलेंगे नहीं Okay. For sure. Even he has been very inspiring. He works out a lot. He helped me a lot. Yeah. Inspire chestu punches kuda chala memories kuda ichar kada sir meeku. Lot of that he has given me a lot man. So, he anni villain frustrations so okate daggara 38 films lo 32 films 32 sorry 32 films lo hero lu kotti kotti unnadanta main hamesha I used to ask directors rules anni break chesaru ma'am rules anni break yeah okay. Boxing lo rules undi avunu ikkade kottali akkade kottali ani rules right. undi from head to toe he is banged me everywhere sometimes on the knee sometimes on the crouch and like what I used to call sir come and say sorry kya sorry yaar You know, after that big thing comes and hits you in the wrong place. Wrong place. It's like murdering someone and saying sorry, I killed you. अभी क्या होता ना कि see ये bare body है. Fine. Right. We have these shots. Best part is our Lionel Sturwell came. Mm. He came and he said, "Brother, you should keep a watch on where he's punching." I said, "मेरे को क्या पता है सर मैं ऊपर देख रहा हूँ." I don't know, I'm supposed to watch everywhere. Okay. मेरे को क्या पता नीचे क्या आ रहा है मार दिया इन्होंने I felt just like that. I was like, गुस्सा था क्या? No, it was not a गुस्सा. We were shooting one of the segments. गुस्सा नहीं गुस्सा रहा था सबको. So, and वो एक segment में क्या होता है 6-7 punches होते हैं तो वो पैर कहाँ slip हुआ कुछ हुआ और सर और down and hurt badly. इपुरे actually think चेस्टे वद्दु मत సెకండ్ పార్ట్ పైల్వాన్ వస్తే నేను రాకీ 5th పార్ట్కు స్ట్రేట్గా వెళ్ళిపోతాను అవుట్ సైడ్ కోచ్ సంబడి స్టోరీ షుడ్ బి ఆన్ ద కోచ్ మ్యామ్ ఓకే నాట్ ఆన్ ద ఫైటర్ సో సార్ దోనో కోచ్ రహేంగె సార్ దోనో కోచ్ ఫిర్ సే ముష్కిల్ హో జాయేగా మ్యాం అప్నా అప్నా బాక్సర్ లేకే ఆఉంగా సార్ అప్నా బాక్సర్ లేకే ఆయేంగే మ్యాం సెకండ్ పార్ట్ కే లియే స్టోరీ భీ రెడీ జో అభి నిజా చెప్తా లైక్ క్రీడ్ ఇంకొకసారి ఎవరైనా వచ్చి సార్ పైల్వాన్ 2 అంటే Definitely, I will think a lot, man. Because like a flashback was thundi. All ani was thay. It's a big. Aakanksha chettu kinda, Sunil Shetty chettu kinda, and Aina. Ma'am, she is a good part of Pailwan. Where you know you meet her, we sing songs, we eat, we talk, we chat. I eat everything. Good part of the Pailwan aati hai. No diet. The other side of Pailwan, no. Other side of Pailwan, yes. Yeah. Only so, hard work and. Sunil Shetty sir your coach he's not a coach ma'am he's my godfather he's my mentor in the film we call him character peru sarkarni already meer cricket lo already meek parichayam ccl aadinappudu vaadiki nen parichayam ma'am because he is known to everybody right before that also right so ccl ni nenu I got introduced and from then oka relationship ayindi ma'am chaala manchi vaadu chaala he is a very real man he is very real to the personality and character rendu face ledu or reactions ledu he is very true and telugu lo varini chudadam kuda chaala kottaga undi because andarki even everywhere man kannada telugu we are very happy even our structure kuda he looks like that right You know, it looks like a sarkar only. No, there are very few actors from that era. Akkada oka dress isthe vaadu kuda oka ex-bapa wrestler laga
ఉన్నాలనే చాలా కమ్మి ఉన్నారు. వెరీ ఫ్యూ యాక్టర్స్ ఆర్ దేర్ హూ ఆ స్ట్రక్చర్లో ఫిట్ అవుతారు. లైక్ వీ హ్యావ్ శరత్ కుమార్ జీ హియర్ ఫ్రమ్ తమిళ్ అండ్ అవర్ సత్యరాజు సార్ ఆల్సో కపుల్ ఆఫ్ దెమ్ హూ ఆర్ రియలీ స్టిల్ మెయింటైన్డ్. రైట్. హీఈస్ వన్ సచ్ పర్సన్. ఓకే. హీ స్టాండ్స్ వాడు వాడికి చూస్తే నాకు కాంప్లెక్స్ అవుతాయి. ఇప్పుడు కూడా ఎక్స్ట్రాడినరీ డిసిప్లిన్. ఫుడ్, స్లీపింగ్ హ్యాబిట్స్, వర్క్అవుట్ హ్యాబిట్, ఇప్పుడు కూడా దాట్ డిసిప్లిన్. యూ విల్ నాట్ సీ హిమ్ ఈటింగ్ ఎనీథింగ్ ఆర్ ఎనీ టైమ్ అన్నెసెసరీలీ. రైట్. అండ్ ఇంకొకటి సార్, రెగ్యులర్ గా చేసేటప్పుడు ఆ డ్రెస్ ప్రైడ్ ఆఫ్ రెస్లింగ్. బట్ వీఆర్ నాట్ యూస్ టు నో. రైట్. దట్ ఈస్ ద డిఫరెన్స్. వాడికేమంటే దేర్ born with that, you know, they're from childhood, they are with that. And even yeah, for us, and everything, ma'am, the first time, you know, when I saw myself like that, I felt fabulous. That dress to everything, that langot we call, and langot, this thing, yeah. And we, that orange color too. And when you put the tilakam and stand, you know, it's a great feeling. But ఎప్పుడు సెట్ లో వచ్చినప్పుడు ఒక డ్రెస్ ఉంది, గ్లామర్ ఉంది, ఏదో ఉంది, కరెక్టా? ఏం లేదనే కూడా ఒక మిడిల్ క్లాస్ హీరో అనే కూడా ఒక నీట్ గా ఒక ఏదో ఉంది. దిస్ వాజ్ లిటిల్ డిఫికల్ట్ బికాస్ ద ఫస్ట్ టైమ్ ఐ వోర్ ఇట్ వాజ్ స్ట్రైట్ అవే బిట్వీన్ సో మెనీ థౌజండ్ ఆల్మోస్ట్ 1,500-2,000 జూనియర్ యాక్టర్స్ ప్లస్ టెక్నీషియన్స్. నన్ ఆఫ్ యూ గైస్ వేర్ దేర్ దట్ డే. ఇట్స్ ఐ డోంట్ నో వెదర్ దే ఆర్ సీయింగ్, ఐ ఆమ్ సీయింగ్. మ్యామ్ ఆ వానిటీ ఇంటి ఇంటి ఆ సెట్కు రూట్ కదా, ఐ ఫెల్ ద లాంగెస్ట్ వాక్ ఆఫ్ మై లైఫ్. I remember it all. Longest walk, ma'am. Your first day was sir, very, very... Where is that langot, sir? That was a little bit of a while. I tell you, memory is there. I always choose that orange color. I was careful with that orange color. I was careful with that. Because I was not a director. Gift? I was not a gift. That langot is there. I want to see my director wearing that and giving me a pose in the picture. Krishna sir. Sir, two photos, one in box. Till box then, shots. Till then, I told anybody, ever touch cheyakudadu, adu spoil avakudadu. Adu, that after my film releases, I want to put that, I want to post it in the Instagram or Twitter. Sir, dono mein hona chahiye actually. Boxing shots mein, langot, dono. Boxing shots mein, chodo yaar. Mere ko film jis dress mein shuru kiya tha, उसको डालना है। I want to know his reaction. I want to see his reaction. He know. Just say you want to see the picture. It's okay. No. His reaction while you saying this. He knows about your plans. He knows. That's why he doesn't come anywhere. Okay. Aakanksha, you tell about the director. So how comfortable? And ఎంత comfortable గా work జరిగింది? Very comfortable. Only the thing is that he never used to give me dialogues before. He is like chill. I was like, how? It's not my language. Okay. And he used to say that, you know, you chill, everything will be sorted. I was so stressed, but he made sure that I'm comfortable, and I'm comfortable with the language also. He made sure I was there on the sets, and he used to make it easy for me, like whatever I'm saying. So I think amazing person to work with, and he knows what he wants. Right. And that's amazing thing. And you know, working under someone like that with a vision is an amazing that thing. Is okay experience em endukante dialogue ichar ankonde yeah again problem because idara small improvisation aithe oka line order chesthe expression e vere. Right. How many times you guys change this dialogues? Idu ayindi. Right. Not with her.
This has happened earlier that okay. when somebody comes and we give, and see, there is always a room for improvisation. Yeah. Right. Either sometimes we feel it is not required, take off two lines. Mm-mm. Then the actor sometimes feels, oh, why are they cutting my lines? Right. Now, if you add, there is a problem. Why are you adding lines in the last minute? I don't have time to sing. See, now, cinema, suppose, ma'am, last day of shooting, you have kept the camera outside and it starts raining. Now, what do you do? Yeah. Mm-hmm. Let's presume Kabir's last day today and tomorrow is off to US for another 2 months. Yeah. Now, what do I do? I have to put him inside somewhere and I have to do something else. That is called improvisation. Right. Improvisation. Now, suddenly, if something, there are, that means okay, change undi, lighting right. change outundi, something change outundi. Now, this is a cinema. Oh, no. So, output is important. Yeah, lot of times, earlier dialogue, ichedi tappe ledu, what she's asking, definitely wrong ledu. It is a must that every actor should be given. But a director sometimes avoids this so that in the chaos vadkada. No. And natural ka kuda vastundi. I've worked with certain people, I've seen certain when oka dialogue add chesthe pedda situation vachindi akkada. Right. So it's better. For that matter, I've shot Devdas like but that. But she's good, man. No, she's good. She delivers and she's both of them. In fact, because he also doesn't know that. Aakanksha, director ke mind mein kuch na kuch change hota rahta. Last moment tak, shot se pehle, haan, this is, ye better hai, ye better hai, ye better hai. Inka to screening karna padta hai na. See, inka jo hai, sometimes like, she doesn't need to be loud. Okay. So the lipping is fine, she has little time. As a heroine, okay, advantage. Untundi, soft ga. He had sometimes like screaming and length and so wo usko to seekhna padta hai. I learn my dialogues. Main abhi film mein ho gayi hai, so main kya karta hu ki jo next day mere dialogues hain, so I'll call it ek din pehle. Right. Wo director will come to my hotel or maybe WhatsApp pe, so I'll listen. So kya hai ki meaning bhi aa jata hai next day, thoda easy rehta hai. Right. I hardly go for prompts. Right. That way they both have worked very hard. Right. And finally Varahi kuda add ayipoyindi ippudu, so Varahi maa andariki andisthundi. Telidu ma'am, anni good things are happening. I'm very happy because Varahi is Sai Garu's, and Sai Garu is like a brother. More than that, he's one of the sweetest souls I've met. Very sweetest soul. He's very calm, no? Very more than calm, ma'am. Very sweet, ma'am. True. Very sweet. And double edi ledu heart lo. So I'm very happy such good people are associated with the film. Ye maatundo let us see later, ma'am. What comes sir, positive take? Already everywhere are positive. Yes, ma'am. See, nenem cheptanante, good happens to those who deserve it. And every film should get what it deserves. Right. And correct. There is an honesty. Likes are but said. More than anything, as I told you, starting from Sunil Alna, if you take, to all these good people, to Varahi, to everybody, good things has happened to this film. So I'm happy already that, you know, oka naake mem see puru result and chusan kada. So right. many years I've seen my films. So every film results. There is an expectation. Right. Sometimes meet was atan, sometimes it doesn't meet. It's okay. See what I'm saying is now Pailwan ready aindi. Definitely come out good. Definitely something we are excited about. Yeah. Hopefully, it excites everybody after the release, and hopefully the film gets what it deserves. So all are waiting, sir. 12th kosam mem andaram wait chestunnam. Definitely ga Varahi manchi cinemalu istundi and maroka manchi cinemalu istundi anukundam and meere ilanti manchi cinemalu cheyalani manaspoorthiga korukuntunnanu nenaithe. So Pailwan already aa balamu aa balagam aa power aa title lo undi. So, definitely, audience kuda daniki add avvalani, add cheyyalani, success ni ivvalani manaspoorthiga korukunnam. And thank you so much. So, inka koncham soft ga Pailwan chaala ibbandi pettindani chepparu meerate, kashtam chaala paddarani, aa phalitam aithe dakkutundi. And next malli immediate ga mimmalni mem telugulo chudalanukuntunnam. So, back to back films tho meer avvalani korukunnam. Thank you, sir. Thank you. Thank you.